ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న జాగలల్లో రాష్ట్రాలల్లో ఎలక్షన్ సమర్థనం పెట్టే బడ్జెట్ ఓట్లు ఎట్లా సంపాదించుకోవాలి ఎట్లా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వాలి అధికారాన్ని చేపట్టాలి అధికారం చేపట్టిన తర్వాత ఎట్లా ప్రజలను మోసగించాలనే ఎజెండా ఉంటది కానీ నరేంద్ర మోడీ గారు 2014 లో అధికారం చేపట్టిన తర్వాత ఏ సందర్భంలో కూడా అలవి కాని హామీలు ఇవ్వడం గాని ప్రజలను మభ్యపెట్టడం గాని ఇచ్చిన మాట అమలు చేయకుండా ఉండ చరిత్ర నరేంద్ర మోడీ గారి 9 సంవత్సర కాలంలో లేదు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత రెండోసారి ఎన్నికలకుపోతున్నప్పుడు బడ్జెట్ పెట్టినం భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ కూడా ఒక హామీ అనవసరమైన హామీలు ఇవ్వకుండా తన పనితనంతో 5 సంవత్సరాల తన పరిపాలన మీద ప్రజలు ఆశీర్వదించమని చెప్పి వేడుకుంటే గొప్పగా ఆశీర్వదించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 300 పైచిలకు సీట్లను గెలిపించి మోడీ గారి మీద సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది దేశం మళ్ళీ 2024 ఎన్నికలపోయే సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం పెట్టే బడ్జెట్ చాలా మంది ఆశించినట్టుగా మధ్యపెట్టేదిగా మాయ చేసేదిగా ఓట్లను దండుకునేదిగా ఎక్కడ లేదు వారి విజన్ అంతా కూడా దేశ ప్రజానికం నన్ను అర్థం చేసుకున్నారు మోడీ గారి నాయకత్వంలో ఆయంలో దేశ పురోగమనం కోసం ఆలోచిస్తారు తప్ప దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద చాటే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయనకు స్వార్థం లేదు వారికి ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లేదు వారికి ప్రజల్ని మభ్యపెట్టి అక్కర్లేదని చెప్పే పద్ధతిలో ఇవాల ఒక ప్రాక్టికల్ బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు దాదాపు 45,000 కోట్ల 45 లక్షల కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టింది మోడీ గారి అధికారం చేపట్టిన నాటికి ద్రవ్యోల్బణం ద్రవ్య లోటు 4% ఉంటే కరోనా వచ్చిన తర్వాత అది 9.5% పెరిగింది ఇవాళ 9.5% నుంచి మళ్ళీ 6.2%కి గతంలో తగ్గించాలని చెప్పి చాలా పగడ్బందీగా కార్యక్రమం నిర్వహించిండు మళ్ళీ ఈ సంవత్సరం 5.9% తగ్గించాలని వచ్చే సంవత్సరానికి ద్రవ్య లోటు 4.5% తగ్గించాలని మళ్ళీ 4%లోకి తీసుకురావాలనేటువంటి అకుంఠిత దీక్షతో మోడీ గారు పనిచేస్తా ఉన్నారు ఇవాళ ఎన్నడ లేని పద్ధతిలో జనరల్గా అప్పు చేసి పప్పు కూడా తినద్దనేటువంటి సామెత ఉంటుంది ఈ 45 లక్షల కోట్ల బడ్జెట్లో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో రైల్వేలకు కలుపుకుంటే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పి కేటాయించారు నాకు తెలిసి దేశ చరిత్రలో ఇంత గొప్ప సాహసం చేస్తున్న ప్రభుత్వం ఏది ఉండదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తే యువతకు ఉపాధి దొరికే ఆస్కారం ఉంది దేశం పురోగమించేటువంటి ఆస్కారం ఉందని భావంతో ఇవాళ 10 లక్షల కోట్లు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు పెట్టాలని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మొట్టమొదటిసారిగా రైల్వే రంగానికి కూడా పెద్ద మొత్తంలో నీరు కేటాయించారు దాదాపు ఊహించని పద్ధతిలో ఇక్కడనేమో రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు ట్రాన్స్పోర్ట్ అందించేటువంటి ఆర్టీసీ
రోజురోజుకు బస్సులు తగ్గించుకొని గ్రామాలకు బస్సులు తగ్గించుకొని పేద పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులకు చదువుకు దూరం చేసి కూరగాయలని పాలని ఇతర వస్తువులని పల్లె నుంచి పట్టణాలు తీసుకొచ్చి అమ్ముకునేటువంటి గ్రామీణ పేద పిల్లలకి బస్సులు అందుబాటులో లేకుండా చేసి ఆర్టీసీని రోజురోజు తగ్గిస్తూ ఆర్టీసీ బస్సులను రోజురోజు గ్రామాలకు తగ్గిస్తూ సామాన్యులను వేధిస్తూ ఉంటే సామాన్య ట్రాన్స్పోర్ట్ దేశంలో రాష్ట్రంలో రైల్వేస్ను డెవలప్ చేయాలని చెప్పే సంకల్పంలో భాగంగా లక్షల కోట్ల రూపాయలు రైల్వేస్ కోసం ఖర్చు పెట్టి డబుల్ లైన్లు చేయడం కానీ మీటర్ గేజ్ ఉంటే బ్రాడ్ గేజ్ చేయడం కానీ ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ మంచి రైల్వే స్టేషన్ నిర్మాణం కానీ కొత్త ట్రైన్ ఇంట్రొడక్షన్ కానీ అనేక రకాలుగా రైల్వేస్లో ఒక విప్లవాత్మకమైన పద్ధతికి తెరలేపినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ఇవాళ నిర్మలా సీతారామన్ గారికి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాల్సింది అక్కడ ఉన్నది అట్లనే వీళ్ళు లక్ష కోట్లు వంద లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన చెప్తున్నారు కేటీఆర్ గారు నోరిపితే వంద లక్షల కోట్లు హరీష్ గారు నోరిపితే వంద లక్షల కోట్లు మీకు ఈ షీట్ ఇస్తాను మాట లేదని చెప్పవచ్చు కానీ లెక్కలు కావాలి జనరల్గా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజలకు దూరమై కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని చెప్పి పసిగట్టి ఎదురుదాడి చేసి మోసపు మాటలు చెప్పి కేంద్రం మీద దాడి చేసి పబ్బం గడుపుకోవాలనే నీచమైన ప్రయత్నమే ఈ లక్ష కోట్ల వంద లక్షల కోట్ల రూపాయలు అప్పని చెప్పి తిరిమింది ఇచ్చింది జనరల్గా అప్పులు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఒక పద్ధతి ప్రకారం అప్పులు చేస్తాయి రాష్ట్రాలకేమో ఎఫ్ఆర్బిఎం అనే చట్టం ఉంటుంది ఆ చట్ట ప్రకారం లోన్ తీసుకోవాలి ఇవాళ నేను చెప్తున్నది మొన్న ఆయన మాట్లాడుతూ ఒక ఆయన దొరికిండు పాత ఆర్థిక మంత్రి అని చెప్పుకుంటాడు నేను అంటున్నా దమ్ముంటే నేను చెప్పే లెక్కల మీద చర్చకురా వట్టిగా బుకాయించే ప్రయత్నం చేయకు నీకు వస్తే ఇంగ్లీష్ రావచ్చు నువ్వు చదువుకుంటే అమెరికా చదువుకోవచ్చు నాలాంటి వాడు ఊళ్ళో చదువుకోవచ్చు నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ నేను చెప్పే లెక్కల మీద తప్పైతే దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నా మీరు వస్తారా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను బుకాయించకండి తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళలాగా తెలంగాణ ప్రజలు ఏది చెప్తే నమ్ముతారని తెలంగాణ ఉద్యమంలో చెప్పినట్టుగా ఇప్పుడు కూడా చెప్తే ప్రజలు ఆదేశిస్తారని చెప్పి ఏదో పాడుగలకు అంటున్నారు అదంతా కూడా తప్పు 2014-15లో జిఎస్డిపిలో మన అప్పు 15% ఉండే జనరల్గా జిఎస్డిపిని బట్టే జిఎస్డిపిలో 25% మించకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసుకోవాలి రాష్ట్రం వచ్చేనాడు జిఎస్డిపిలో మన అప్పు కేవలం 15% మాత్రమే 2015-16లో 16% అయింది 16-17లో 20.47% అయింది 17-18లో 22.11% అయింది 18-19లో 22.9% అయింది 19-20లో 24% 20-21లో 28.36% 21-22 ఇంకా 22-23 రాలేదు 21-22లో 28.2% అయింది అంటే ఆల్మోస్ట్ 2018లో జిఎస్డిపిలో తెలంగాణ అప్పు ఎంత ఉండనో ఇవాళ జిఎస్డిపిలో దాదాపు 30% చేరింది ఈ సంవత్సరం వస్తే 30% పైన ఉంటుంది 30% చేరింది డబుల్ అయింది కానీ కేంద్ర ప్రభుత్వం అంటే సంపద సృష్టిలో చేసే అప్పు ఇది అదే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన నాటికి 14-15లో 50.1% ఉండే ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి సంపద మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు 50.1 2014-15 గదే 16-17లో 42% 17-18లో 42.2% 18-19లో 47.9% 19-20లో 49% మళ్ళీ 20-21లో 48.7% అంటే ఎక్కడ కూడా
తగ్గింది తప్ప మోడీ గారు అధికారం చేపట్టిన నాటికి ఇవాళ ఉన్నటువంటి అప్పుకి జీడిపిలో దాదాపు 1.4% తగ్గింది. ఈ లెక్క తప్పైతే ఎక్కడ అంటే అక్కడ చర్చకుంటాను నేను.